ఏడాది ముందు ముందుకొచ్చారు. అప్పుడు శాసన అడ్డుపడి 6 నెలలు లేట్ చేశాడు. ఇటు ఈయన కాల అటు అది పోయింది. 2009కి వచ్చేటప్పటికి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, బీజేపీ మతత్వ సంస్థ అట్టండి దాంతో జీవితంలో పొత్తు పెట్టుకుని క్షమించండి అంటూ కమ్యూనిస్టులు, జనతాదళ్లు వీళ్ళందరితో పొత్తు పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో మళ్ళీ కథ మార్చేశారు. అంటే బీజేపీ దీపాన్ని ఆర్పేశారు. రెండోసారి అధికారంలోకి రాకుండా పోయింది బీజేపీ 2014లో. అందుకనే తెలుగుదేశాన్ని నమ్మలా మోడీ. జగన్ తో మాట్లాడాడు, జగన్ వద్దన్నాడు, మీకు నాకు ఓటు పరంగా కుదరదు, మీరు అధికారంలోకి రావాలని నేను కోరుకుంటాను, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా నేను మద్దతు ఇస్తానని చెప్పాడు. మీకైతే ఖచ్చితంగా మద్దతు ఇస్తానని చెప్పాడు. కానీ నేను రాను మీ దాంట్లోకి మాత్రమే అని చెప్పేశాడు. కానీ అక్కడ ఏం చేశారు, మళ్ళీ వెంకయ్య నాయుడు గారు కలిపారు. దాని పర్యవసానం ఏమైంది, 2019కి వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం ఆర్పేసింది బీజేపీ. ఇప్పటిదాకా బీజేపీ తను కరిగిపోతూ తెలుగుదేశాన్ని అన్నిసార్లు అధికారంలోకి తెచ్చింది. ఈ ట్రిప్ మళ్ళీ కరిగిపోవడానికి సిద్ధంగా ఉంది, మళ్ళీ రెడీ అవుతుంది, ఆత్మత్యాగం చేస్తుంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గానే చెప్పారు, చర్చలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా కలిసి వస్తాయి, అన్ని పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తాం, జగన్ గారిని గద్దె దించుతారు. ఆయన ప్రయత్నాలు ఫలించలేదా, పవన్ గారు సాధించలేదు పురంధేశ్వర రూపంలో, ఇప్పుడు అధ్యక్షురాలు అయిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నంలో పురంధేశ్వర్ సక్సెస్ అవుతున్నారు? ఎవరు తెలివితే అట్లా అయ్యే, పవన్ కళ్యాణ్ తన పేరుతో రావాలనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తన పేరుతో రావాలనుకున్నాడు, కూటమి తను గడుతున్న వ్యక్తిగా అప్పుడు తనకి సీఎం ఛాన్స్ వస్తాయి. అంటే తను నడపాలనుకున్నారు, తను నడపాలనుకుంటాం, ఎందుకంటే ముఖ్యమంత్రి ఈయనే తీసుకుంటాడు. ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ టైప్ లో అట్లాగే ఇక్కడ కూటమికి హెడ్ గా తను అన్న రూట్ పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు స్కెచ్. చంద్రబాబు నాయుడు అందుకనే స్కెచ్ లేకుండా నేనే నాయకత్వం అని ముందే చెప్పాడేశాడు. నాయకత్వం నీకివ్వను, ముఖ్యమంత్రి నీకివ్వను అని తేల్చి చెప్పారు. పురంధేశ్వర గారు రాకముందు వ్యూహం పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచే ఉంది, బీజేపీతో వ్యూహం అంతే. పురంధేశ్వర గారు అప్పుడు అధ్యక్షాలకి రాకముందు నుంచే చెప్పిన మాట కదా, అదేనేది, అది వేరు, అదే నేను అంటుంది, అది పవన్ కళ్యాణ్ ఆ స్కెచ్ చేశాడు, చంద్రబాబు దాన్ని ఆపి తన చేతిలోకి తీసుకోవాలనుకున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం దానికి పన్నెవల, జాతీయ నాయకత్వం కూడా అంగీకరించట్లేదు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళకూడదనా పవన్ కళ్యాణ్?